ఏపీయూడబ్ల్యూజే 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సేవ్ జర్నలిజం డే రౌండ్ టేబుల్ సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న, ప్రేక్షక పాత్ర వహిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలంటున్న ఐజేయు కార్యదర్శి డి సోమసుందర్ తో మా ప్రతినిధి పుండరి ఫేస్ టు ఫేస్. ఏపీడబ్ల్యూఏ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజైతే సేవ్ జర్నలిజం డే అని రౌండ్ టేబుల్ సమావేశం అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అయితే ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఎన్నో రకాల నాయకులు కూడా, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, అలాగే సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐజేసీ కార్యదర్శి సోమసుందర్ అయితే వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సేవ్ జర్నలిజం డే అని మీరు పాటించడానికి గల కారణాలు ఏంటి సార్? ఈరోజు ఆగస్టు 17 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 67వ వ్యవస్థాపక దినోత్సవం. ప్రతి సంవత్సరం ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరపడం అనేది మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ. అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల హక్కులకు సంబంధించి, వారి వేతనాలకు సంబంధించి, వారి ఉద్యోగ భద్రతకు సంబంధించి అనేక సమస్యలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. అలాగే జర్నలిస్టులకి భద్రత కల్పించడంలో కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో తగిన చర్యలు తీసుకోవడం మూలంగా అది కూడా పెద్ద సమస్యగా ఉంది. అందువల్ల మీడియాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్ని సమాజం ముందు, పౌర సమాజం ముందు చర్చకు పెట్టి పత్రికా యాజమాన్యాలు ఎట్లా ఉండాలి, జర్నలిస్టులు ఎట్లా ఉండాలి, అలాగే ఇందులో ప్రమాణాలను ఎలా కాపాడుకోవాలి, విలువల్ని, వృత్తికి సంబంధించిన విలువలను ఎలా కాపాడుకోవాలి, ఇవన్నింటినీ కూడా ఏదో జర్నలిస్టులుగా మేమే కాకుండా పౌర సమాజంలో ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగి ఈ చర్చలో ఇంకేమైనా మరి పత్రికా రంగానికి, మీడియాకి ఒక మార్గదర్శకత్వం లభిస్తుందనే ఉద్దేశంతో ఏపీయూడబ్ల్యూజే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ సేవ్ జర్నలిజం డే వివిధ రూపాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజా సంఘాల నాయకుల్ని, రాజకీయ పక్షాల నాయకుల్ని, పౌర సమాజ సంస్థల ప్రతినిధుల్ని పిలిచి వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. వారు కూడా పత్రికా రంగానికి సంబంధించిన అనేక అంశాలని ప్రస్తావించారు. జర్నలిస్టులలో రావాల్సిన మార్పుల గురించి చెప్పారు, యాజమాన్యాల్లో రావాల్సిన మార్పుల గురించి చెప్పారు. మేము కూడా ప్రభుత్వ పరంగా జర్నలిస్టుల వృత్తికి భద్రత కల్పించడం, వారికి రక్షణ కల్పించడం, ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అసలు జర్నలిస్టుల మీద దాడులు అయితే అనేకంగా జరుగుతున్నాయి. ఇటు జిల్లాలో కావచ్చు, అటు రాష్ట్రంలో కావచ్చు, అనేకమైన దాడులు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ దాడులకు గల కారణం ఏంటంటారు? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రస్తుతం గతంలో కానీ ఇప్పుడు కానీ అధికారంలో ఉన్న పార్టీలు గతంలో కొంత సంయమనం పాటించినప్పటికీ రాను రాను ఇంటాలరెన్స్, అసహనం పెరిగిపోతుంది. విమర్శలను తట్టుకునే పరిస్థితి కానీ ఏదైనా సమస్యలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పాత్రికేయులు ఫోకస్ చేసినప్పుడు కూడా తట్టుకోలేని పరిస్థితి నెలకొనడం వల్ల ఇప్పుడు కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారు అసహనానికి గురి అయ్యి వేళ్ళ మీద దాడులకు కానీ రకరకాల వేధింపులకు కానీ పాల్పడుతున్నారు. దీనివల్ల పాత్రికేయ రంగంలో నైతిక స్థైర్యం, భద్రత కొరవడింది. భద్రత కొరవడితే ఆ కుటుంబం కానీ ఆ సమాజంలో వాడుకున్న స్థాయి కానీ ఆ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు తప్పనిసరిగా జర్నలిస్టులు సామాజిక సమస్యలని ప్రతిబింబిస్తారు కాబట్టి దాన్ని పరిగణనలో తీసుకుని భద్రతను పాత్రికేయులు కల్పించడంతో పాటు వారి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద, సామాజిక సంస్థలు కూడా నైతిక మద్దతును మరింత గట్టిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయాలని మా పాత్రికేయ వ్యవస్థ అంతా కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ నాయకులు అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు సరైన గౌరవం జర్నలిస్టులకు ఇస్తుందంటారా లేదంటారా? జర్నలిజం అన్నది ఈరోజు
సమాజంలో ఒక ప్రధానమైనటువంటి అంగం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిలాగా ఉంటూ మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటటువంటి ప్రధానమైనటువంటి అంగం ఏదంటే జర్నలిస్ట్ సంఘం జర్నలిస్టు జర్నలిజం వల్ల జరుగుతూ ఉంది అటువంటి జర్నలిజం మరి దేశంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి మారణ కాండల్లో మారణ హోమాల్లోనూ వాళ్ళు ప్రస్తుతం దీనికోసం వెళ్తూ అక్కడ ప్రాణత్యాగాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే కరోనా సమయంలో మరి ఎంతో ధైర్య సాహసాలతోటి మరి మన పాత్రికేయ సోదరులు వార్తలను సేకరించడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అటువంటి జర్నలిస్ట్ సోదరుల్ని వాళ్ళ వృత్తిని గుర్తించి వారికి సమానమైనటువంటి మరి హోదాను కల్పించాలని వాళ్ళకి వేజిబోర్డుని వాటిని పునరుద్ధరించి వారి జీవన పరిస్థితులు మెరుగుపరచడం కోసం మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి బ్యాంకు ఉద్యోగులుగా మేము కూడా ఇంతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసలు జర్నలిస్టులకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఇక్కడ అందరూ చెప్తున్నారు. అయితే జర్నలిస్టులకు అసలు ఎటువంటి గౌరవాలు ఉన్నాయనే దాని మీద ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రయత్నం చెప్పండి. అసలు జర్నలిస్టులకు ఇటువంటి వ్యవస్థలో వీళ్ళు బ్రతుకుతున్నారు, అసలు వీరికి ఏమి చేస్తే బాగుంటుందని మీరు మీ పార్టీకి కానీ లేదా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కానీ ఏ సలహా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు దాకా అంటే ఒక వేజ్ కమిటీ అని ఉండటం, ఆ కమిటీ తన నిధుల్ని విధుల్ని నిర్వర్తించకపోవడం, గడిచిన 30 సంవత్సరాలుగా అది కుంటుపడటంతో కార్మిక చట్టాలని తీసి దానికి ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానికి రూల్స్ బుక్ తయారు చేయాలని, వీరికి ఏదైతే పత్రికా విలేకరులు ఉన్నారో నిష్పక్షపాతంగా పనిచేయడానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టత ఏర్పడడానికి వారికి ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన మౌలిక వసతులు కానీ సామాజిక భద్రత కానీ ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ, ఈ ఏదైతే సోదరులు ఈరోజున ఈ సమావేశంలో నాకు చెప్పినటువంటి విషయం వేజ్ కమిటీ గురించి కానీ లేదంటే రూల్ బుక్స్ ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి చట్టానికి రూల్ బుక్ ఏర్పాటు చేయమని, దాన్ని మేము కేంద్ర నాయకత్వం దగ్గర తీసుకెళ్ళడం భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే ఏదైతే న్యాయ మంత్రిత్వ శాఖ ఉందో చట్ట కార్మిక న్యాయ మంత్రిత్వ శాఖ ఉందో వారికి పత్రికా విలేకరులు వారి యొక్క ఇది ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆ మంత్రివర్యులకి దాన్ని అందించి వీరి యొక్క కోరికలు నెరవేర్చడానికి న్యాయ సంబంధం న్యాయబద్ధమైన కోరికలు సాధించడానికి పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పటికి సేవ్ జర్నలిజం డే కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు, అసలు జర్నలిస్టులకి మీరు ఏ సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు జర్నలిజం అనేది చాలా అభద్రత భావతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా పత్రికా విలేకరులు ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రజలు అనేక వార్తలు సేకరించడం కోసం అనేక ప్రయోగాలు చేసి వాళ్ళు ప్రజలకి సమాచారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఈరోజు నాకు జర్నలిస్ట్ మీద పెద్ద ఎత్తున దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలు వీధులు పాలయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈరోజున ఇటువంటి పరిస్థితిలో జర్నలిజం సంబంధించి ఈ సేమ్ జర్నలిజం పేరుతో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం సంబంధించి ఈ జర్నలిస్టును ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా ప్రత్యేక చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చట్టాలు చేసి ఆ కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే జర్నలిజం మీద దాడులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేయడం ద్వారానే వాళ్ళకి రక్షణ ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాం. అసలు వర్కింగ్ జర్నలిస్టులకి అయితే అక్రిడేషన్ ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతుంది అయితే అందరూ కూడా అంటున్నారు. అసలు ఈ జాప్యం ఎందుకు జరుగుతుంది అంటారు? అసలు ఈ జాప్యానికి గల కారణాలు ఏంటి? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ఏమి హెచ్చరించనున్నారు? అక్రిడేషన్ అనేది ఒక అంటే అక్రిడేషన్ ఎందుకు? ఒక పాత్రికేయుడు తిరిగి అది వార్తా సేకరణ చేయాలి. ఆ వార్తా సేకరణ చేయడంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. అందుకని వాళ్ళకి అక్రిడేషన్ అనేది ఒక గుర్తింపు, అంటే అధికారిక గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు కావాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఐడెంటిటీ చూపించాలంటే ఒక గుర్తింపు కావాలి. అందుకని ఎవరు అర్హులు గుర్తించి వాళ్ళకి క్రమం తప్పకుండా అక్రిడేషన్ ఇవ్వాలి. అలాగే ఆర్టీసీ సదుపాయం, రైల్వే ప్రయాణ సదుపాయం అవి కూడా కల్పించాలన్నమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్ర వేయకుండా, అంటే పాత్రికేయుడికి ఇప్పుడు యాజమాన్యాలకి పార్టీలు ఉండొచ్చు కానీ పాత్రికేయుడికి మాత్రం పార్టీలు అనేవి ఉండవు. అందుకని పాత్రికేయుడిని పాత్రికేయుడిగా చూసి
ఎక్రిడిటేషన్ ఇవ్వాలని పాత్రికేయులంతా కోరుతున్నారు. జర్నలిజాన్ని రక్షించండి, మమ్మల్ని అందరినీ కాపాడండి. మేమంతా కూడా ఏ పార్టీకి కూడా కుమ్ము కాసే పరిస్థితులు అయితే లేము. మేమంతా కూడా జర్నలిస్ట్ కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మా సమస్యలను కూడా తీర్చిదిద్దామని ఇక్కడైతే వీళ్ళు వేడుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ నరేష్తో పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.